భర్త గౌతమ్ కిష్లకు బాయ్ బాయ్ చెప్తున్న కాజల్ అగర్వాల్ కారణం తెలిస్తే షాకే. కాజల్ అగర్వాల్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 15 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతూనే ఉంది. ఒకవైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సీనియర్ హీరోలతో కూడా రొమాన్స్ చేస్తుంది. అది అలా ఉంటే కాజల్ అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిష్లను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత పూజలు పునస్కారాలు అంటూ నిర్వహించిన కాజల్ భర్తతో కలిసి హనీమూన్కి కూడా వెళ్ళింది. భర్త గౌతమ్తో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తుంది. కాగా ఈ భామ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఆచార్య షూటింగ్లో డిసెంబర్ 5న జాయిన్ కానున్నట్లు సమాచారం అవుతుంది. దీంతో కొన్ని రోజులు భర్తకు బాయ్ బాయ్ చెప్పి హైదరాబాద్లో జరుగుతున్న ఆచార్య షూటింగ్లో పాల్గొననుంది. ప్రస్తుతం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా 1-6 నెలలు వాయిదా పడింది. ఇటీవల ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో మళ్ళీ మొదలైంది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ తేజ లక్ష్మీ కళ్యాణంతో తెలుగు సినిమాలకు పరిచయమైన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ చందమామ సినిమాతో తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఇక అప్పటి నుండి వెనుకరకు వేసిందే లేదు. తెలుగు వారిని తన అందచందాలతో ఎప్పటికప్పటికి ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరి హీరోలతో నటించింది ఈ చందమామ. అంతేకాకుండా స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళ, హిందీ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ ప్రస్తుతం ముంబై సాగా అనే హిందీ సినిమాలో నటిస్తుండగా మరోవైపు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్2 చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భామకు మరో ఆఫర్ వచ్చింది. ఓ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్లో కాజల్ అగర్వాల్ నటించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త వంపులు తొక్కుతుంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం, దీనికి తోడు ఇంటర్నెట్ సేవలు కూడా అందరికీ అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా ఇండియాలో ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లు చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు ఈ సంస్థలు సొంతంగా కంటెంట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఆ మధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో ABC ఛానల్తో కలిసి క్వాంటికో అనే సిరీస్ని నటించిన సంగతి తెలిసిందే. 3 సీజన్స్ వరకు ప్రసారమైన ఈ టీవీ షోలో ఆమె హాట్గా కనిపించి సంచలనం సృష్టించింది కూడా. అలాగే ఈ షోలో ప్రియాంక తన పర్ఫార్మెన్స్తో మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టీవీ షోను కాజల్తో ఇండియన్ వర్షన్లో నిర్వహించడానికి నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుంది. ఈ సిరీస్కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ని ఎంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్తో పాటు కాజల్ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న మరో వెబ్ సిరీస్లో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇది హాట్స్టార్తో స్ట్రీమింగ్ కానుంది.